వాకింగ్ ఎందుకు చేయాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకు మీరు దాన్ని ఎన్ఫోర్స్ చేసి ప్రోటోకాల్లో మనకు ఇక్కడ 7 డేస్ చేస్తున్నారని అడుగుతారు. సో వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఫస్ట్ థింగ్ నేను చెప్పాను, మార్పులు జరిగాయి 60-70 ఇయర్స్లో, ఏమో తేడా జరిగింది మన దేహంలో. సో దట్ వీఆర్ బికమింగ్ సో మచ్ డిసీజ్డ్. వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ విచ్ హెస్ హ్యాపెండ్ 60-70 ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పటికి ఇస్ వీఆర్ నాట్ బర్నింగ్ ద ఎనర్జీ. గ్లూకోజ్ ఏమో రక్తం లోపలికి అలా నింపుతూనే ఉన్నాము, కానీ దాన్ని ఖర్చు చేయట్లేదు. సో ఖర్చు చేయాలంటే శ్రమ వహించి ఏమైనా చేయాలి. సో ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మన బాడీ డిజైన్కి ముందు ఫోర్ లెగ్స్ క్రీచర్స్ నుంచి 2 లెగ్ క్రీచర్ స్ట్రక్చర్ వచ్చిండేదే మన దేహానికి నడిచేదాని కోసం. 60-70 ఇయర్స్ బ్యాక్ ఆన్ అన్ యావరేజ్ పీపుల్ యూస్ టు వాక్ 18 కిలోమీటర్స్ ఇన్ అ డే. ఒక రోజుకి 18 కిలోమీటర్స్ నడుస్తున్నారు యావరేజ్. ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ 0.8 to 1.8 ఆన్ అన్ యావరేజ్. సో ఎక్కడ ఏమవుతుంది ఇవంతా, ఆల్ ద గ్లూకోజ్ వేర్ డస్ ఇట్ గో ఇఫ్ యూ డోంట్ బర్న్? ఇలా వేరే వేరే రూపాల్లో వేరే వేరే రోగాలకి దారి వస్తుంది. సో ఏం చేయాలి, రోజు నడచాలి, మన దేహంలో ఉండే గ్లూకోజ్ని మొత్తం ఒక్కసారి ఖర్చు చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలా నడచాలి, ఎంతసేపు నడచాలి అనేది. చాలామంది బ్రిస్క్ వాక్ చేస్తే అయిపోతుంది అనుకుంటారు. డిస్టెన్స్ ఇస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద డ్యూరేషన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో డైలీ మినిమం 1 to 1.5 అవర్ నడచాలి. ఎందుకు, దానికి ఒక లాజిక్ ఉంది. మన దేహంలో అప్రాక్సిమేట్లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంది. చిన్న దేహం అయితే 4.5 లీటర్స్ బ్లడ్, పెద్దగా హెఫ్టీగా ఉంటే అప్ టు 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉండొచ్చు. సో నేను యావరేజ్ లెట్స్ కీప్ ఇట్ యాజ్ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్. సో 1 లీటర్ బ్లడ్లో ఉండే మొత్తం గ్లూకోజ్ ఖర్చు చేయాలంటే, 1 లీటర్ బ్లడ్లో ఉండే టాక్సిన్స్ వెళ్ళాలంటే, శుద్ధం కావాలంటే 15 మినిట్స్ నడచాలి. సో మొత్తం 5 లీటర్స్ అంటే యూ నీడ్ టు వాక్ ఫర్ 1 hour 15 minutes. సో వెన్ యూ వాక్ ఫర్ 1 hour 15 minutes, మొత్తం 5 లీటర్లో ఉండే గ్లూకోజ్ అంతా ఖర్చు అవుతుంది. అప్పుడు మీ దేహంలో ఆల్రెడీ స్టోర్ అయిండే ఫ్యాట్ కరిగేదానికి సాధ్యం అవుతుంది. అప్పుడు మీ దేహము ఆల్ ద సెల్స్ ఆర్ నాకు గ్లూకోజ్ కావాలి కావాలి అంటుంటే మీరు తినిందంతా ఖర్చు అవుతుంది. లేకుంటే అప్పుడే ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా యాడ్ చేస్తూనే ఉంటాము, రోగాలు వస్తూనే ఉంటాయి. సో స్లోగా నెమ్మదిగా ఏమి టెన్షన్ లేకుండా యూ హ్యావ్ టు వాక్ ఫర్ 1 hour 15 minutes. పొద్దున్న 1/2 గంట, సాయంత్రం 1/2 గంట చేస్తే మీ బాడీ మొత్తం ఎప్పుడు క్లీన్ కాదు. సగం పొద్దున్న రక్తం శుద్ధం అవుతుంది, సగం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ వాకింగ్ ఎట్ ఆల్, బట్ ఐడియలీ కంటిన్యూస్గా 1 hour to 1 hour 15 minutes వాకింగ్ చేయాలి. స్లోగా నెమ్మదిగా మనసుకి కూడా ఆనందం వచ్చేలాగా చేయాలి. సో ఐడియలీ ఎవరితో మాట్లాడకుండా మీరే ఒకరే వాకింగ్ వెళ్ళండి. ఒక 1 hour ఇన్ ద డే అవుట్ ఆఫ్ 24 hours, కీప్ ఇట్ టు కంప్లీట్లీ యువర్ సెల్ఫ్. అది చేసినప్పుడు ఆ రోజుకి ఆ రోజు జరిగిన టెన్షన్లు, అప్పుడు వచ్చిన కోపము, ప్రాబ్లమ్స్ అన్నీ మీ తలలో ఒక రౌండ్ సర్కిల్ అవుతాయి. ఆ రోజుకి ఆ రోజు ఈ టెన్షన్కి మీరు ఒక సొల్యూషన్ ఫైండ్ చేసుకుంటారు, కొంచెం మనసుకి నెమ్మదిగా ఉంటుంది. సో అది ఆ రోజుకి ఆ రోజు సొల్యూషన్స్ దొరుకుతుంటే అది ఎప్పుడు పైలప్ కాదు, పైలప్ అయి అక్యుములేట్ అయితేనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఆన్ ఎ డైలీ బేసిస్ మనసుకి దేహానికి రెండిటికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్. యోగా చేస్తున్నాను నేను వాక్ చేయను అంటారు, అది తప్పు. నేను షటిల్ ఆడతాను నేను వాక్ చేయను అంటారు. నేను ఇంట్లో మొత్తం పని అంతా నేనే చేస్తాను, నేను అందుకే వాకింగ్ వెళ్ళను అంటారు. ఆల్ దిస్ ఇస్ వెరీ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. మీరు ఏమైనా పని చేయండి, స్పోర్ట్స్ ఆడండి, యోగా చేయండి, బట్ ఫస్ట్ మన దేహం సృష్టి అయిండేదే ఫర్ ది సేక్ ఆఫ్ వాకింగ్. మనిషికి సహజ యోగం ఏది అంటే ఇట్ ఇస్ వాకింగ్. సో లెట్ ఇస్ ఆల్ ప్రొసీడ్ ఫర్ వాకింగ్. ఒక రోజులో ఎన్నో అందరూ 1 hour 15 minutes చేయలేరు, అలవాటు లేని వాళ్ళు. సో స్టార్ట్ ఫస్ట్ డే 15 మినిట్స్ వాకింగ్ చేస్తే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 1 week you will be able to walk for
25 minutes. Alage slowly build up chesukoni, you have to have the aim of reaching 1 hour 15 minutes. And Pragati Resorts is the best place to do that. All greenery, fresh oxygen, fresh air. ఎంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్లో వెళ్ళినా మేమంతా కవర్ చేయలేము, అంత పెద్దగా ఉంది. సో లెట్ అస్ గో ఇన్ వన్ డైరెక్షన్ టుడే అండ్ ఫినిష్ అవర్ రెగ్యులర్ వాకింగ్. విల్ ఇనిషియేట్ ద గుడ్ హ్యాబిట్ ఆఫ్ వాకింగ్. ఓకే, అందరూ స్టార్ట్ కాండి. ఎంతవరకు అవుతాయి అంతవరకు వచ్చి యూ కెన్ రిటర్న్. దోస్ హూ క్యాన్ విల్ కంటిన్యూ ఫర్ కంప్లీట్ 1 hour. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.